తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడికి నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు సాంగీభావంగా తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ టీడీపీ అనుబంధ విభాగాలు కలిసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో నిరసన దీక్ష ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడటం లేదా అని ఎద్దేవా చేశారు। మంత్రి కొడాలి నాని మా నాయకుడిపై అంచిత వ్యాఖ్యలు చేశారు అని తెలియజేశారు। గన్నవరం తెలుగుదేశం పార్టీ బచ్చుల అర్జునుడు తనేడు బచ్చుల బోసు మాట్లాడుతూ మా పార్టీ అధినేత సమన్యాయం పాటించామన్నాడు। మా అధినేత పిలుపు మేరకు మాకు చేతకాక కాదు, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయలేక కాదు, తొందరలో ప్రజలే దీనికి తీర్పు చెప్తారు అని తెలియజేశారు। पार्टी कार्यलया ध्वसम चेयट अलागे पटाभी गारी इंटर ध्वसम चेयटी प्रजल चूस्त केवल नायक संयम पाटनी विज्ञप्ति कोसम आलोचि तप मैं पगल कटो कार्यलया मुटड़ेतक का प्रजल गमन రేపు ఏదైనా సరే ప్రజాశాస్త్రంన తెలుసుకోదల్చుకున్నాం, ప్రజలే దీనికి తుది ముగింపు పలుకుతారు। ఈ విధంగా 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో ఎందుకు జరుగుతుంది? ఇది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, నిన్న చక్కని నిర్ణయం చేస్తున్నారు। స్కూల్స్ లో కూడా చక్కగా మీరు బందోబస్తు పెట్టండి, పోలీస్ వెంకరి పెట్టండి, పిల్లలు ఆరోగ్యాలు చెడిపోతాయి। అది ఎవరైనా పండిస్తే వాళ్ళ మీద కేసు కడతమే కాదు, వాళ్ళకి రైతు భరోసా పోద్ది। అన్ని రకాల సబ్సిడీలు రద్దు చేస్తామని హెచ్చరించి ఆ రకంగా చేస్తామంటే నీ కనీసం సిగ్గు జ్ఞానం లేకుండా అలాంటి కొన్ని పట్టించుకోకుండా మేము చేస్తాం మా ఇష్టం ఉన్నట్టుగా, మా నాయకుడి మీద దాడులు చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, మమ్మల్ని కొడతాం, మమ్మల్ని సాగుగట్టే కార్యక్రమం ఇవాళ ఈ పరిస్థితి నడుస్తున్న రాష్ట్రపతి జన్మిస్తున్నారు। నిన్న చంద్రబాబు నాయుడు గారు మా దేవాలయాలు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల మీద దాడులు జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అది మీరు సక్సెస్ చేయకుండా ఉండటం కోసం తిరిగి మా మీద దాడి చేసే పరిస్థితి మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ బంధువులు చేపట్టి పిలిపిస్తే బంద్ చేయడం వీలేదని చెప్పేసి మా మీద మీరు నిరసన కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు దానికి నిరసన చేసి మాకు బంద్ సక్సెస్ఫుల్ చేశారని చెప్పేసి 36 గంటలు చెప్పి వాళ్ళ బంధువులో పాల్గొన్న నిరాధ్యక్షులు బాబు గారు పాల్గొండి దాని మద్దతుగా మేము బయలుదేరితే రాష్ట్ర వ్యాప్తం నాయకుల మీద హౌస్ అరెస్టులు ఇవాళ హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి మేము బయటికి రాకుండా చేసి ఏం చేద్దామని ఇవాళ కూడా ఇందాక కూడా మీకు క్లియర్ చేసిన కారణం కూడా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి 48 గంటలు దేశ కార్యక్రమం చేపట్టారు కాబట్టి రేపటి ప్రజలు కూడా తప్పుగా అనిపిస్తుందని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అది కూడా పర్మిషన్ ఇచ్చిపోని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, మమ్మల్ని ఇంట్లోని బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఈ రోజున మమ్మల్ని కూడా పోలీసు ఇళ్లకాడ కాపలా కాసి ఇప్పుడు వదిలే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా పోషించగలుగుతాం, ప్రజలకు మేమే న్యాయం చేయగలుగుతాం? కనుక రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితి। ఇవాళకైనా మీరు మొండి వైఖరి మాని ప్రజల 151 సీట్ ఇచ్చారు కాబట్టి ప్రజలకు న్యాయం చేసే విధంగా నడిస్తే భవిష్యత్తులో కూడా నీకు ఇవాళ ఒక నాయకుడిని మీ తండ్రి వయసు పట్టుకుని మీరు ఎట్లా పడుతుందో మాట్లాడితే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే ధోరణి మేము అమలు చేస్తే నీ పరిస్థితి ఏంటి? కోడికత్తి డ్రామా ఆడావు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నడిరోడ్డు మీద తుపాకుతో కాల్చేయమన్నావు, బంగాళాఖాతంలో కలిపేయమన్నావు, ఇన్ని రకాలుగా మీ నాయకులు ముఖ్యమంత్రి ఇన్ని తిట్టినా కానీ ఆ రోజు మీరు పడిచుకుపోవడం కారణం మాలో ఒక పరిపాలన విధానం ఉంది, ఒక పెద్దర్థం ఉంది, ఒక శాంతి భద్రతలు కాపాడేది మేమే కాబట్టి ఇవన్నీ తుక్లకు మాటలు మాట్లాడినా కానీ మేము ఆ రోజు మా నాయకులు కానీ మా మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి ఒక మాట నల్ల దాన్ని దృష్టిలో పెట్టి పరిపాలన చేయ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్నది కూడా చాలా దారుణం, తప్పు, చాలా దారుణం, తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ రోజునైనా సరే మీరు పరిపాలన విధానంలో మార్పు తీసుకొచ్చి ప్రజలు న్యాయం చేయకపోతే మా తెలుగు తమ్ముడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం, మీరు ప్రతి ఎత్తుకి పై ఎత్తేసి మా శాంతి భద్రతలకి భంగం కల్పిస్తూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు। ఈ రాష్ట్రంలో అనేక సార్ల హెరాయిన్ కానీ గంజాయి కానీ రకరకాలుగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో తాండవాడుతుంటే దాని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి మా నాయకులు దాని గురించి ఖండనిస్తే దాదాపు 30,000 ఎకరాలు గంజాయి సాగు చేస్తుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు, మా నాయకుడి 15,000 అని చెప్పారు మొన్న నిన్నటి మొన్న కూడా। ఈ పరిస్థితిలో ప్రజల ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్పేసి మా నాయకులు మాట్లాడిన మాటలకి ఇవాళ మీరు దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తే
దాని దుర్భాషలుగా మాట్లాడి సీఎం ని ఏదో తిట్టారని చెప్పేసి రకరకాల సీఎం ని తిట్టారనో మినిస్టర్ తిట్టారనో ఆరోపణలతో మీరు అరెస్ట్ చేయడం అనేది ప్రజలు చూస్తున్నారు ప్రజలు క్షమించే పరిస్థితి లేదు మీకు ఇవాళ చేస్తున్న పనులు కూడాను దాదాపు గత కొద్ది కాలంగా మీరు తిట్టే తిట్లకి అడ్డు అడ్డు ఉందా మీ రాష్ట్ర మినిస్టర్లు గాని ఎమ్మెల్యేలు గాని ముఖ్యమంత్రి సహా మీ తిట్టం ఎక్కడ చెప్పండి ప్రజల నాయకుల్ని మీరు అరెస్ట్ చేయడం మీ వంతే తిడతం మీ వంతే इवा निका मोन नि दी राष्ट्र मिनीस्टर गुड़वेड ना खुजा मुंडोड़ लोकेश लोकेश मुसलम मुसलम एक्ड़ो मे पार्टी दौंत पार्टी एक् दौंत चंद्रबाबुना गार चंद्रबाबुना गारेवर रामाराव बालकृष्ण कुट विभदी पाली रकर प्रजर यह मेसेज पंपदा మీరు ఇవాళ రాత్రి మాట్లాడే మాటలకి వాస్తవంగా ఇవాళ మేము చాలా సహనంగా ఉన్నాం కాబట్టి మీరు రకంగా ఇళ్ళల్లో ఉన్నారు ఇళ్ళపై దాడికి మేము సిద్ధమే గతంలో కేవలం వాళ్ళ మంత్రి వర్గాలు గాసిపడి మరి ఒక ఎమ్మెల్యే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అనేవాడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గట్టి గట్టిగా ఉన్న వీటి ఇంటిపైకి రౌడీని తీసుకెళ్తే అది తప్పు కాదా ఒక అధికార ప్రతినిధి మీరు చేస్తున్నారని కూడా ఏలే చూపిస్తే తప్పా ఏం చేయాలని రాష్ట్రాన్ని మీరు రాష్ట్రంలో లాండర్ లేకుండా ప్రజల గురించి పట్టించుకొని పరిస్థితిలో ఇవాళ మీరు రాష్ట్రంలో దాసుకోవడం దోసుకోవడం తప్ప ప్రజాభాగులు ఇవాళకి మీ దగ్గర లేవు ప్రజల గురించి ఆలోచన లేదు మీకు కనుక మీకు ఈ రెండు సంవత్సరాల్లో ఇన్ని దారుణాలు చేశారు మీరు సొంతంగా ఇవాళ ప్రజలకు ఏం చేశారా మీరు సంపాదించుకోవడం తప్ప मद्यों तो व्यापार मुख्यमंत्री राष्ट्र मुख्यमंत्री इसक तो व्यापार राष्ट्र मुख्यमंत्री इवाह राष्ट्र जो हरियाणा यानी चुस्टे मद्यम फैक्टरी सूड़ राजधानी रकर पेर तो मद्य निर्चे राष्ट्र में